नमस्कार नेनु मी राजशेखर कॉमन मैन आफ् इंडिया देशव्याप्त मोहरम उत्सव जरूर अटे वाड़क भाषा पीरील पंडग अटार मरी वीलु गुंडालने पीवे आ प्रांताल वीलु देवत आ प्रांताल परशी मर शानेटेशन यानी भौतिक दूरा यानी डिस्टेंस मेंटेनेंस यानी ग्लव्स यानी लेकिन और रकंगा चेप्पालंटे भक्ति पारवश्यत उंडोच्चु कानी विचलवीडितनम कूडा अक्कड मनकु कनिपिंचिनट्टु अनिपिस्तुंदी मरि ई रकंगा चेयटं वल्ल आरोग्यपरमैन परिस्थितुलु खच्चितंगा तलेत्तुतायि अयिना कूडा वाळ्ळ संतोषंलो ఆ సంరంభంలో మరి ఒళ్ళు తెలియకుండా పూనకం వచ్చినట్టు వాళ్ళు గెత్తుతున్నట్టు మనం చూస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు ఎవరి ఆచారాలు అందరిని గౌరవించాలి, కానీ అదే రీతిలో ప్రపంచ పరిస్థితులను బట్టి దేశ పరిస్థితులను బట్టి ఆరోగ్య సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది. మరి కొన్ని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వాళ్ళు కొందరు శానిటైజర్స్ వాడుతున్నాము భౌతిక దూరం పాటిస్తున్నాను చెప్పారు, కొన్ని ప్రాంతాల మాత్రం ఏమీ కనిపించలే. కాబట్టి అందరూ కూడా ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు కనీస బాధ్యతగా ఒక వ్యక్తి బాధ్యతగా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. లేకుంటే మన జీవితాలు ఏమైపోతాయో ఎవరి వారు చూసుకోవాల్సిన విషయం ఉన్నది. అందరికి కూడా కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మొహరం గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. అయితే వాళ్ళ భాషలో మొహరం ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే విషయాలు కూడా ప్రస్తావించినప్పుడు వారు వాళ్ళకు తోచిన రీతిగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు చెప్పారు. అవన్నీ ఇప్పుడు మీరు చూడండి. మొహరం సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా సౌభాగ్యంగా ఆనందంగా జరుపుకుంటున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అసలు మొహరం అంటే ఏంటిది, దాని ప్రాముఖ్యత ఏంటిది, దాని గొప్పతనం ఏంటిది, అసలు మొహరం ఎందుకు జరుపుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. సార్ మీ పేరేంటి? మొహమ్మద్ షబీర్ అలీ. మొహమ్మద్ షబీర్ అలీ. షబీర్ గారు, అసలు మొహరం అనే పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు? అందరికీ మంచి కావాలని, అందరూ సుఖంగా ఉండాలని, మంచిగా మొక్కులు ఇలా పూర్తిగా కావాలని. శుభ సందర్శంగా అసలు మొహరం ఎందుకు జరుపుతుండ్రు? మొహరం కారణమేంటి? మొహరానికి ప్రత్యేకత ఏంటి? దేన్ని పురస్కరించుకొని మొహరం అనే పండుగ చేస్తుండ్రు? హసన్ హుసేన్కి సంబంధమైనది. హసన్ హుసేన్కి సంబంధించింది. వారెవరు? హసన్ హుసేన్ బి ఫాతిమా కొడుకులు. వాళ్ళకి సంబంధించింది మొత్తం చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఎందుకు చేయాలి? వారికి సంబంధించింది. సంబంధించింది అంటే మొత్తం ప్రజలకు బాగాలనే. వారు ఏం చేసిండ్రు? హసన్ హుసేన్ అనే వారు ఏం చేశారు అని? ఇది మొత్తం దునియా కోసం వాళ్ళు చనిపోయినారు కదా, ఆ విషయమే చెప్పండి. మొత్తం దునియా కోసం చచ్చిపోయినరు, అందరి కోసం మంచి కావాలని చచ్చిండ్రు. వాళ్ళకి కుసుండ పెట్టేసి ఇదంతా జరుపుకుంటున్నాం. వెరీ గుడ్. అయితే ఈ సందర్భంగా మీరు ప్రత్యేకమైన దీక్ష ఏమైనా పడతారా? పది రోజులు ఉపవాసం అంటే ఏ రకంగా ఏమేమి తింటారు? తినరు. పొద్దున లేచి ఒక గ్లాస్ పాలు తాగి మళ్ళీ అదే మళ్ళీ పొద్దున ఒక గ్లాస్ పాలు తాగి ఉపవాసం పూర్తి. అంటే ఈ 10 రోజులు అలాగే ఉంటారా? అలాగే ఉంటారు. మరి మీకు ఆరోగ్య సమస్యలు నీరసం లాంటివి ఏమైనా రావా? రావు రావు. దేవుడే చూసుకుంటాడు. అచ్చా, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు, అందరికి మంచిగా చేస్తాడు. ఆయన ఆయన మీద భారం పెట్టుకుని అంతా చేస్తాడు. అంటే ఈ సందర్భంగా మరి కరోనా మహమ్మారి అనేది మన మధ్యలో ఉన్నది కదా, దీని గురించి మరి మీరేమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మాస్కులు అందరినీ డిస్టెన్స్ తో పాటించమని అందరినీ చెప్తాను. శానిటైజర్ పెట్టారా? వెరీ గుడ్. మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చాలా సంతోషం. డిస్టెన్స్ గా పాటించి చేయాలి, డిస్టెన్స్ పాటించండి. ఎందుకంటే ఏ దేవుడైనా మన ప్రయత్నం మనం చేస్తూ దేవుణ్ణి ప్రార్థించాలి మనం కదా. మొత్తం ఉన్నది ఇక్కడ, మొత్తం చేతులకే గానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకే, అడగనికి వచ్చిన వాళ్ళకే గానీ, మొత్తం వాళ్ళకి ఒక దూరం చెప్పేస్తున్నా.
ఈ సందర్భంగా మీరు మరి మన ప్రపంచ ప్రజలకు గాని మన తెలుగు ప్రజల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంత సౌఖ్యం ఉండాలా, ఈ కరుణ పోవాలి, ఈ దేవుళ్ళే ఓడగొట్టాలి, కరుణ గురించి మొత్తం ప్రపంచానికి మేలు కావాలని దేవుళ్ళు సుఖ మంచిగా చేస్తున్నారు తృప్తిగా. చాలా సంతోషం బాబు. మరి ఈ రోజుతో ముగింపు అయిపోతుందా? ఆదివారం నాడు పీరిల్ అనేది మేము పూజగా లేచి మళ్ళీ లేచి పూజ చేసి సాయంత్రం వరకు నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేసి గంగా గుండం చుట్టూ గుండం గుడిపేసి మేము రాత్రి ఒక పొద్దు సొంగ రొట్టె తినిపించి ఒక పొద్దు విడిస్తాం. పది రోజుల తర్వాత సరే. అంటే ఇప్పుడు రేపు శనివారమా మీరు చేసేది? ఆదివారం ఆదివారం పొద్దుగాల 4 గంటలకు పీరీలు వేస్తాయి, అగ్గి గుండాలు అగ్గి నిప్పులు దక్కుతాయి. దక్కిన తర్వాత భక్తులకు వచ్చి ఏ విషయం చెప్పి దాన్ని బట్టి గుండం కుడిపి అక్కడ ఏదైనా దాత ఏదైనా ఉంటే మేక ఏమైనా ఇస్తే బలి ఇచ్చి అది సాయంత్రం ఒక పొద్దులో పెడతాం. ఈ లోపుగా మీరు ఈ 2 రోజులు కూడా ఇదే కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు కూడా మీకు పెద్ద ఇబ్బంది చేయలేదు. ఎందుకంటే గణేష్ నవరాత్రుల్ని జరుపుకోవద్దన్నారు కానీ మొహరాన్ని పురస్కరించుకొని మీరు ఎటువంటి చేయొద్దు అని ఏమి ఆర్డర్స్ పాస్ చేయలేదు. సోషల్ డిస్టెన్స్ మందవారి పీసీ గారు ఏమన్నా చెప్పారంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి, మీరు మీ దేవుళ్ళు కాబట్టి మీరు కొద్దిగా మీరు జాగ్రత్త ఉండాలి, మీకు మీకు చెప్పడం కాదు, మీరు కూడా జాగ్రత్త ఉంటే మెంచుకుంటది. అంత ముందు లాగా కాకుండా ఈ మధ్య ఒక సోషల్ డిస్టెన్స్ శానిటైజర్ మంచిగా ఉండి డిస్టెన్స్ పాటించాలని చెప్పి మాకు లోకల్ పీసీ వారు చెప్పారు, సీఐ గారు చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు. మీ ఉద్దేశం బట్టి మేము పాటించుకుంటూ మేము చాలా అందరినీ అవాయిడ్ దూరం పెట్టాం ఈసారి. ఎందుకంటే చాలా మంది భక్తులం కూడా ఈసారి అంత పెద్దగా ఉండకపోవచ్చు. మేము ఉండకాడికైనా చిన్నగా చేసుకుంటున్నాము, పెద్ద పెద్ద వాళ్ళు కాకుండా మామూలుగా గుండె వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ మధ్య కరోనా ఉండదు కాబట్టి అందరికి బాధ కావద్దు, దేవుని దయ వల్ల ఈ కరోనా పోవాలని మేము అన్ని అనుకుని మా రోజు మా దేవునికి పాత్యాలు ఇచ్చుకుంటా మేము మా గోడలందరూ మొక్కుతున్నారు. ఇప్పుడు దేవునికి మొక్కుబళ్ళు అంటే ఏం చెల్లిస్తారు బాబు మీకు ఇక్కడ? ఇది కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇస్తారు. కొబ్బరికాయలు నిమ్మకాయలు ఎవరైనా కొంగు పట్టి వాళ్ళకన్నా పిల్లలు అయితే వాళ్ళు కుషి కోదొచ్చి ఎండి తొట్టి పెట్టిపోతారు. ఎవరైనా ఎందు బాగుంటే గొడుగు చేసి పెడతారు. ఎవరికి సంబంధించింది వాళ్ళది, దేవుడు అడిగేది లేదు. ఏది ఉన్నా వాళ్ళ తుత్తు తీసుకొచ్చి వాళ్ళు దేవునికి ఇచ్చిపోతారు. ఎనీహౌ మీ అందరికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా మీరు పండుగ జరుపుకోవాలని. అంటే ఇది ఒక ముస్లింకి సంబంధం లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా జరుపుకునే పండుగ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీ అందరికీ ముహర్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.